హలో కార్తికేయ గారు. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సూపర్బా. యా. ఎస్. సో హిప్పీ, ముందు అసలు ఆ మీనింగ్ ఏంటో చెప్పరా? హిప్పీ అంటే ఏంటో? హిప్పీ అంటే బేసికల్లీ హిప్పీస్ అని అంటే వాళ్ళు దే హ్యావ్ నో రూల్స్ ఇన్ దేర్ లైఫ్. ఒక ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఒక ఐ మీన్ జాబ్ ఉండాలి, లవ్లో ఇలా ఉండాలి, ఇలా ఏం లేకుండా వాళ్ళకి నచ్చింది చేస్తారు, నచ్చినట్టు ఉంటారు, నచ్చినట్టు బతుకుతారు. ఒక ప్లేస్ అంటూ ఉండదు. సో దట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ హిప్పీ. సో ఈ సినిమాలో హీరో యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అండ్ యాక్చువల్లీ సినిమా ఈజ్ లైక్ దట్. ఎక్కడ ఈ సినిమా అంటే ఇలా ఉండాలి, లవ్ స్టోరీ ఇలా చూపించాలి అన్నట్టు లేకుండా ఒక ఒక మ్యాడ్నెస్, ఇష్టం వచ్చినట్టు ఉండడం, ఒక క్రేజీనెస్ ఉంటుంది సినిమాలో. సో అందుకు ఆ టైటిల్ యాప్ట్గా ఉంటుందని పెట్టారు. నేను గూగుల్ కూడా చేసాను, తెలుసు ఏంటో? తెలుసుకో. ఏ పర్సన్ ఆఫ్ అన్కన్వెన్షనల్ అపియరెన్స్, typically having long hair, associated with a subculture involving a rejection of conventional values and the taking of hallucinogenic drugs. అదొక్కటి తప్ప మిగతావన్నీ. హల్యూసినే డ్రగ్స్ అవి పక్కన పెడితే ఆ మిగతా లాంగ్ హెయిర్, అన్కన్వెన్షనల్ థింకింగ్, అందరూ ఉన్నట్టు ఉండకపోవడము, అదంతా హీరో క్యారెక్టరైజేషన్ సినిమాలో. ఆ లాస్ట్ మాత్రం ఎందుకు వదిలేశారు? ఆ లాస్ట్దా అంటే మాకు అవన్నీ నచ్చం. గుడ్ బాయ్. అయినా RX100లో గుడ్నెస్ ఇంకా క్యారీ అయిందా దీంట్లో కూడా? దాన్ని బ్రేక్ చేద్దామనే కదా. అంటే మరీ ఆ లెవెల్ ఆఫ్ బ్యాడ్నెస్ వద్దు నాకు. కొంచెం బ్యాడ్ అయితే చాలు. ఆ కొంచెం బ్యాడ్ మిగతా వాటిలో వచ్చేసింది. అన్కన్వెన్షనల్ అవన్నిట్లో ఓకే, బిహేవియర్ అవన్నిటి వరకు, మరీ అవన్నీ ఎందుకండి? ఆఫ్టర్ RX100 నిజంగా అంటే ఎవరు అంతకుముందు అంత హ్యూజ్ హిట్ అవుతుందని ఊహించి ఉండరు. అఫ్కోర్స్ మనం చేసిన సినిమా మీద మనకు కాన్ఫిడెన్స్ ఉన్నా సచ్ ఏ హ్యూజ్ ఇస్ డెఫినెట్లీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఆ నెక్స్ట్ మూవీ అన్నది మనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ యాడ్ చేస్తుంది షోల్డర్ మీద. అమ్మో ఒక హిట్ వచ్చిన తర్వాత అంతకుముందు అంటే సర్లే ఓకే ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి అలా అన్నట్టు ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఇది ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉండడం. అది అంత పెద్ద హిట్ అవ్వడం, ఎంత పెద్ద హ్యాపీనెస్, ఒక పెద్ద బ్యాగేజ్ కూడా ఆ క్యారెక్టరైజేషన్ నాకు. ఎందుకంటే అప్పుడు ముందు నాకు తెలియదు, ఆ సినిమా ద్వారానే పరిచయం అయ్యా. ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యేసరికి నన్ను అలాగే చూస్తారు, ఆ క్యారెక్టరే నేను అన్నట్టు బిలీవ్ చేస్తారు. సో నేను కార్తికేయ అని అంటే ఒక ఇన్నోసెంట్గా ఇలా లవ్, ట్రూ లవ్, లవ్ ఫెయిల్యూర్, అలా ఒక ఇంటెన్స్ ఎమోషను ఇదే ఉంటుంది. అది బాగా లోపల సింక్ అయిపోయి నన్ను దానికే పరిమితం చేసేస్తారు. బట్ ఒక యాక్టర్లా గ్రో అవ్వాలంటే, ఒక కెరీర్ బాగుండాలంటే అలా వీ కాన్ స్టిక్ టు వన్ క్యారెక్టర్, అన్నీ డిఫరెంట్గా చేయాలి. సో టోటల్ డిఫరెంట్ ఉండాలి ఉండాలి అని బట్ డిఫరెంట్ ఉండాలి కదా అని ఆర్ట్ సినిమాలు ఏదో టోటల్ అవేగా వెళ్ళిపోకూడదు. యూత్ కనెక్టింగ్ ఉండాలి, ఆ ఎనర్జీ ఉండాలి సినిమాలో. అండ్ ఏదైతే ఎవరైతే నేను బాగా ఇష్టపడ్డారో, యూత్ కానీ గర్ల్స్ కానీ, వాళ్ళందరూ హ్యాపీ అవ్వాలి. సో ఇవన్నీ ఉండే ఒక ప్యాకేజ్ కోసం వెయిట్ చేస్తున్నా. హిప్పీ కరెక్ట్గా దొరికింది. ఓకే. సో మీ క్యారెక్టరైజేషన్ గురించి అయితే చెప్పేశారు, హిప్పీ ఆ టైటిల్లోనే ఆ డీటెయిల్స్ అదంతా. బట్ ఇందులో టూ వేరియేషన్స్లో కనిపిస్తూ ఉన్నారు కదా మళ్ళీ, ఒకటేమో బాక్సింగ్ స్టైల్, ఒకటి లాంగ్ హెయిర్, అదొకటి. ఇది హిప్పీ హిప్పీ పోర్షన్ అది. సో అదొక పోర్షన్ ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఫార్మల్ లుక్లో ఒక పోర్షన్ ఉంటుంది. సో దానికి దీనికి వచ్చిన కనెక్ట్ అంటే సేమ్ పర్సనే, ఒకప్పుడు హిప్పీలా ఉన్నాడు, ఇలా అవుతాడు. సో అది ఏంటి ఎలా అయిందనే చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది సినిమా. సో ఈజ్ అబౌట్ ద డైరెక్టర్ కృష్ణ గారు. మనకి నువ్వు నేను ప్రేమ సినిమా ద్వారా తెలుసు. ఇప్పటికీ చాలామందికి చాలా ఇష్టమైన పిక్ సినిమా అండ్ పాటలు అయితే ఇప్పటికీ వింటుంటారు. సో ఆ మూవీ పక్క బట్ లైక్ ఆ మూవీ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 ఇయర్స్ ఆ మూవీ వచ్చి. సో ఆ మూవీ బట్ అని కాదు, బట్ నేను ఐవ్ దాని కథ నరేట్ చేసేటప్పుడు ఐవ్ సీన్ దట్ ఇన్ సంథింగ్. అంటే కథ నరేట్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్కి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ చెప్పే విధానంలో మనకు కనపడుతుంది ఏదో చేయబోతున్నారు అని. అది నాకు కృష్ణ గారిలో అది కనపడింది. సో ఐ వాజ్ లైక్ ఈ కథని అంటే కొన్ని కథలు ఎక్స్ట్రాడినరీ కథలు ఉంటాయి, RX100 లాంటిది అనుకోండి. ఆ స్క్రిప్ట్ వినగానే అబ్బా సూపర్ ఉంది, ఏదో ఎక్స్ట్రాడినరీ ఉంది అనిపిస్తుంది. హిప్పీ స్క్రిప్ట్ అలా ట్విస్ట్లు అయ్యా అది ఇది అన్నట్టు ఉండదు, ఒక హ్యాపీగా ఉంటుంది సినిమా అంతా. ఆ హ్యాపీనెస్ అది ఇట్లా బాయ్ మీట్స్ గర్ల్ ఇందులో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలంటే ఒక డైరెక్టరే చేయగలుగుతాడు. అది ఒక
గొప్ప గొప్ప ఫిలిం మేకర్స్ వల్లే అవుతుంది. నార్మల్ స్క్రిప్ట్ని ఒక ఎక్స్ట్రాడినరీగా తీయడం, సమ్మర్ లైక్ మణిరత్నం గారు కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, గౌతమ్ మీనన్ కానీ, కృష్ణవంశీ గారు కానీ, ఇలాంటి డైరెక్టర్స్తో అవుతుంది. సో హీస్ ఆర్ కోవకు చెందిన డైరెక్టర్. ప్లే బాయ్ టైప్ అనుకోవచ్చు ఇందులో క్యారెక్టరైజేషన్ ట్రైలర్ లో అలానే కనిపిస్తుంది. అంటే ప్లే బాయ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్ గా అందరు అమ్మాయిలతో తిరుగుతుంటాడు అలా అని కాదు. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఆ టైంలో వేరే అమ్మాయి నచ్చింది, సో ఈ గర్ల్ ఫ్రెండ్కి చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ సింపుల్ యాజ్ ఆ టైప్లో ఉంటుంది తప్ప ఏదో ఒక 10 మంది అమ్మాయిలు. అది జేడి గారి క్యారెక్టర్ సినిమాలో, ప్లే బాయ్ క్యారెక్టర్. ఓకే, అండ్ ఏంటి మీ ఇద్దరి వల్లే మూవీకి ఏ సర్టిఫికెట్ వచ్చిందంట కదా, జడి గారు చెప్పారు నాకు మొన్నే. అవును, ఏంటి అంతగా ఏం చేశారు ఏ సర్టిఫికెట్ రావడానికి? అంటే ఇప్పుడు బేసిక్గా సినిమా న్యాచురల్గా ఎలాగైతే ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్ ఉంటుందో అది డిస్కస్ చేసాం. అది అలాంటి డిస్కషన్సే ఉంటాయి సినిమాలో కామెడీగా. సో ఇప్పుడు నేను జడి గారు ఏంటి, ఆయన నాకు బాస్, ఈజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ టు మీ, ఈజ్ లైక్ ఏ గైడ్ సినిమాలో, అలా ఒక జ్ఞానం ఇస్తుంటారు. సో ఆయన ఇచ్చే జ్ఞానము ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే వింటే బాగుపడతారు, చిన్నపిల్లలు వినకూడదు అనే ఉద్దేశంతో ఇచ్చుంటారు. ఆయన జ్ఞానం అలా ఉంటుంది. ఓ, ఆ జ్ఞానానికి ఏ సర్టిఫికెట్ వచ్చింది? బట్ నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటారే. అదే, ఎంత తాగితే అంత బలం అనుకున్నారు, కానీ కానీ ఆ వైన్ చిన్నపిల్లలు తాగకూడదని. నాలెడ్జ్ ఇస్ డివైన్, బట్ కింద ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. అవును. ఓహో, నేను ఇంకా అలా కూడా అడిగాను, పోనీ దోస్తానా అండి ఏమన్నా ఏ సర్టిఫికెట్ ఇద్దరి వల్ల వచ్చింది అంటే, చిచ్చి అబ్బే అస్సలు అలాంటి అలా కాదు, మీరు అలాంటి కొత్త నోట్లు పెట్టకండి. ఎలాగో జేడి గారి టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని మించిన ప్లే బాయ్ జేడి గారు. అసలు అందరినీ మించిన ప్లే బాయ్. Yes, అండ్ నిజంగా అబ్బా ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా అలానే ఉన్నారు, ఈ మూవీలో కూడా అలానే కనిపించారు, ఇంకా బాగున్నారు ఇప్పుడు. అండ్ ఇంకా బాగుండడం పక్కన పెడితే ఇంకా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అప్పట్లో ఆయన యాక్టింగ్ లో ఉండే ఎనర్జీ అది, దానికన్నా ఈ హిప్పీలో ఇంకా ఒక 10 times ఎక్కువ ఉంది. ఎట్లా పాసిబుల్? మరి నాకు తెలియదు. అసలు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు అంతా ఎలా అనిపించింది ఆయన ఎనర్జీ ఆ జోష్? అసలు ఆయన సెట్ ఆయన ఈరోజు జేడి గారి సీన్ ఉందంటే మాకు ఫుల్ హ్యాపీ అందరికి సెట్ లో. అంటే ఒక ఎనర్జీ ఉంటుంది సెట్ లో ఆయనతో చేసినప్పుడు, అందరం నవ్వుకుంటూ ఉంటాము ఆయనతో చేసే సీన్లో, నేను చాలా ఎంజాయ్ చేస్తుంటా. సో అంటే ఆయన ఎట్లా అంటే ఏదో మన లవర్ని కలిసినట్టు అవుతుంది నాకు. ఆయన వస్తే ఏ జడి గారు వస్తున్నారని ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అలా మురిసిపోయి అలా ఉంటాను నేను సెట్లో. సో ఆయన లేని రోజు అట్లా ఒక మిస్ అవ్వడం అలా ఫీలింగ్ వస్తుంటుంది అన్నట్టు నాకు సెట్లో. సో ఈజ్ లైక్ రియలీ రియలీ, అసలు ఆయన ఎనర్జీ కానీ ద యాక్టివ్నెస్ హీ బ్రింగ్స్, ఆయన చూసి నేర్చుకున్నా కూడా నేను చాలా విషయాలు. ఆయనతో పనిచేస్తుంటే ఆయన ఏం కూర్చోబెట్టి నేర్పించారు కానీ ఆ అబ్జర్వేషన్లోనే చాలా తెలిసిపోతుంటాయి, అరే ఇలా ఉండాలి, మనం ఇలా ఆలోచించాలి, అవ ఇలా చేయాలి డిసిషన్స్ అని.